వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు చంద్రబాబుకి జగన్ ఫోన్ కాల్ అట ఏం మాట్లాడో తెలిస్తే షాక్ అవుతారు వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని దాడులు ఆక ఆపకపోతే మేము తిరిగి మరి ఖచ్చితంగా రంగంలోకి దిగుతామంటూ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గానే చంద్రబాబు గారి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు అయితే ఒక్క విషయం అక్కడ ఎవరు కావాలనే ఎవరి మీద నిరపరాధుల మీద అలాగే సామాన్యుల మీద దాడులు చేయడం లేదు అక్రమాస్తుల కేసులో పెట్టుకుని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళ మీద అన్యాయంగా ఆధార రహితంగా అంటే నిరాధారంగా అనవసరమైనప్పుడు మాటలు మాట్లాడి వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం వాటి వ్యక్తులు అలాగే ఇక ఎలక్షన్స్ సమయంలో వాళ్ళు చేసినటువంటి మతలబులు మరి ఎంతో చక్కగా వాళ్ళు ఏ విధంగా అయితే ఓటింగ్ని మార్ఫింగ్ చేయాలనుకున్నారో ఆ పద్ధతులు అన్నీ కూడా తెలిసినటువంటి మరి సమక్షంలో మరి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాళ్ళకి తగిన శిక్ష పడేలా పోలీస్ స్టేషన్కి తరలించింది ఈ నేపథ్యంలో వాళ్ళు ఇంకా కూడా దొంగ ఆడుతున్నారు పోలీసులకి రెండు నిమిషాలు పడుతుంది వచ్చి అందరినీ మెడబట్టుకుని బయట గెంటేయడానికి కానీ వాళ్ళు ఆధారాలతో సహా వచ్చి వాళ్ళకి మరి పరీక్షలు పెట్టి ఖచ్చితంగా రుజువులు అడిగి తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు అంతేగాని ఓవర్ యాక్షన్ చేస్తే జైలుకి వెళ్ళడం మాత్రం పక్కా అంటూ చంద్రబాబు గారు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేయడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా కూర్చోలేదని రోజుకి పద్దెనిమిది గంటలకు పైగా పనిచేయాలని తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఒక రూల్ పెట్టుకుందని అంతే తప్ప మీలాగా ఎప్పుడు కూడా మరి తాగి తందరాల ఆడడానికి మరి పార్టీలోకి రాలేదంటూ వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడి వైసీపీ కార్యకర్తల పరువు నిట్ట నిలవునా ముంచేది మీరే అంటూ జగన్